భరించలేని ఒత్తిడి, తీవ్ర ఆందోళన, నిద్రలేమి, ఉరుకుల పరుగుల జీవితం, ఇలాంటి కారణాల వల్ల హైపర్ టెన్షన్ పెరుగుతుంది. రక్తపోటు ఒక్క రోజులో వచ్చేది కాదు, శరీర తత్వంలో మార్పుల వల్ల వస్తుంది. అధిక ఉప్పును వాడితే రక్తనాళాలు సున్నితత్వాన్ని కోల్పోతాయి, రక్త ప్రసరణ సాఫీగా సాగదు. రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవడానికి సుఖమైన నిద్ర అవసరం. మంచి నిద్రతో మనస్సుకు శరీరానికి చక్కటి విశ్రాంతి లభిస్తుంది. శరీరంలోని అధిక ఉప్పును మలినాలను తొలగించే శక్తి కూరగాయలు పండ్ల జ్యూసులకు ఉంది. దానిమ్మ రసం, బీట్రూట్, టొమాటో జ్యూసులు తాగితే హైపర్ టెన్షన్ కి అడ్డుకట్ట వేయచ్చు. పాలు, చక్కెరలతో తయారయ్యే కాఫీ టీలకు బదులు గ్రీన్ టీ, జాస్మిన్ టీ, తులసి టీ తాగడం మంచిది. రోజుకు కనీసం 15 నిమిషాల సేపు ప్రాణాయామం చేస్తే మానసిక ఒత్తిళ్లను నిలువరించవచ్చు, శరీరానికి ప్రశాంతత లభిస్తుంది. రాత్రిపూట డిన్నర్లో అధిక ఉప్పును వాడకూడదు. ఉప్పు తక్కువ మోతాదులో ఉండే పాలు, ఓట్స్లతో వండినవి, మిల్క్ షేక్స్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. తరచూ నీళ్లు తాగడం మరవద్దు. మంచినీళ్లు ఎక్కువగా తాగితే శరీరంలో అధిక సోడియాన్ని కిడ్నీలు బయటకు పంపిస్తాయి, తద్వారా బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. పొగ తాగడం వల్ల రక్తనాళాలు కుంచుకుపోతాయి, ఫలితంగా అధిక రక్తపోటు, ముప్పు పెరిగే అవకాశం ఉంది. క్రమానుగతంగా పొగ తాగడం తగ్గించాలి. బీపీ నియంత్రణలో ఉండడానికి కాల్షియం తోడ్పడుతుంది, అందుకని పెరుగు, లస్సీ లాంటివి వాడాలి. ఇక అధిక రక్తపోటు, హైపర్ టెన్షన్, మానసిక ఒత్తిళ్లు ఇవన్నీ అదుపులో ఉండేందుకు మరో అద్భుతమైన మార్గం వ్యాయామం. స్విమ్మింగ్, యోగా, నడక నిత్య జీవితంలో తప్పనిసరి చేసుకోవాలి. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మార్క్.